కాసింత డబ్బులు కూడా ఉండాలి అనే కిడ్నాప్ స్టోరీని కొత్తగా చూపించి మనల్ని కడుపు బనవించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు సునామి సుధాకర్ అండ్ చలాకి చంటి టీమ్. అరే సుధాకర్, మనం చాలా పేదరికంలో ఉన్నారా? ఎస్. ఎలా అయినా డబ్బులు సంపాదించాలి. డబ్బులు ఎక్కువ ఎక్కడ ఉంటాయి? బ్యాంక్ లో. ఎందుకు కాదురా ఇక్కడ తీసి అక్కడ వెళ్ళేసారు? డబ్బులు ఎలా వస్తాయి అంటున్నా? కార్డు పెడితే వస్తాయి. అకౌంట్ లో డబ్బులు ఉండాలి కదరా. అవునా? ఏటీఎం లో కార్డు పెడితే వచ్చేసాయి కదా. మనం ఒక ప్రముఖ సెలబ్రిటీని కిడ్నాప్ చేద్దాం. అవును. ఎవరు కిడ్నాప్ చేస్తే బాగుంటుంది? అనుసూయ గారిని. ఎలా ఉంటుంది? దేవతామూర్తుల విగ్రహాలని కిడ్నాప్ చేస్తే మహా పాపం రా. ఎక్కడున్నారు దేవతలు? కేబిఆర్ పార్క్ కి ప్రముఖ సెలబ్రిటీస్ వస్తారు. ఎస్. వాళ్ళు ట్రై చేద్దాం. పార్క్ వాకింగ్ కెళ్తున్నా. అయ్యో ఆంటీ, నువ్వు కూడా వచ్చావా? అవును వచ్చినా. కూర్చోవద్దలా, కొవ్వు కరగదు. ఇట్లాంటి వాకింగ్ నాకు రాదు బిడ్డ. అరే సుధాకర్, వీడిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? వీడి మినిస్టర్ కూడా కనిపిస్తుంది. వీడి కేబిఆర్ పార్క్ లో మొక్కలు కత్తిరించే వాళ్ళు ఉన్నాడు. ఈ మినిస్టర్ కొడుకు ఏంట్రా? మొన్న వాడి పేపర్ లో చూశాను, వీడే మినిస్టర్ కొడుకు. హలో. హాయ్ అండి. ఏం పేరమ్మా నీ పేరు? మా నాన్న పేరు కోటిలింగం, నా పేరు లింగం. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు ఇప్పుడు పడుకొని ఉంటారు కావచ్చు. నాన్నగారు బతకడానికి ఏం చేస్తుంటారు? అన్నం తింటుంటారు. అది కాదు నాన్న, నాన్న రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేసుకెళ్తారు? తెల్ల డ్రెస్. నాన్న దగ్గర గన్మాన్లు ఉంటారా? ఉంటారు. సూపర్. ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా? మీరెవ్వరు? మీ ఇద్దరు కిడ్నాపర్స్. మీరు కూడా వాకర్స్ అయినా రండి. హలో, ఈ వాకింగ్ అలా చేయకూడదమ్మా. మీ ఇలా చంకలో చేపెట్టి తీసుకెళ్తాను, మమ్మల్ని ఫాలో అవ్వాలి. నా ఆటో మామూలు ఆటో కాదు. నా ఆటో స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పటి నుంచి ఆటోల్లో పంచులు ఉండవని ట్యాగ్ లైన్ తో తిరుగుతున్న ఆటోని. అబ్బో. ఓకే సదాబా సంతోష్ గారు, యాదగిరి పిసల్ బండ బాబా నగర్ చంద్రం గుట్టా 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 కిడ్నాప్ చేయడానికి క్యాబ్ బుక్ చేయలేదా? మనకంత సీన్ ఉందా? ఇంకా నా దగ్గర 30 రూపాయలు ఉన్నాయి. 30 రూపాయలు తెలాలతారా ఉప్పలు? మా నాన్న ఫోన్ చేసి తెప్పియన్న పైసలు. వద్దొద్దు, తర్వాత తెప్పించుకుందాం. సరే పద, షేర్ ఆటోలు వెళ్దాం. హలో భయ్యా, ఉప్పాలు ఉప్పాలు 300. ముగ్గురు 30 రూపాయలు. ముగ్గురు షేర్ ఆటో అయితే ఓకేనా? ఆ షేరింగ్ ఓకే. ఆ ఓకే, రైట్, ఎక్కి కూర్చో, రెడీ. హైదరాబాద్ సంతోష్ నగర్ యాదగిరి పిసల్ బండ బాబా నగర్ చంద్రం గుట్టా 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 గుట్టా. ఎవరు రావట్లేదు అనుకుంటున్నా? పుణ్యం ఉంటుందిరా, తొందరగా వెళ్ళిపోదాం రా, అర్జెంట్ గా. అయితే 300 ఇస్తావా? 300 లేవురా, 30 రూపాయలు ఉన్నాయి. మూసుకొని మూసావే, కస్టమర్లు వచ్చేద్దరు అనుకోని వచ్చారు. నారాయణ కూడా, నారాయణ కూడా, నారాయణ కూడా, నారాయణ కూడా, నారాయణ కూడా, ఉప్పలు 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 ఉప్పలు. నారాయణ కూడా ఎక్కడ ఉందిరా? ఎక్కడ ఉంది? ఉప్పలు ఎక్కడ ఉందిరా? ఉప్పలు తారనాక, ఉప్పలు తారనాక, ఉప్పలు తారనాక, ఉప్పలు తారనాక, ఉప్పలు తారనాక, ఉప్పలు తారనాక. సిగ్గునాదిరా, ఇట్లా విలిస్తే ఎవడైనా వస్తాడరా? గట్టిగా వీలు. కూర్చో కూర్చో ఇంకా విలువ కష్టపడలే. మిలు ఉప్పలు 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 నారాయణ రూటు మారింది. ఓకే సన్నాస్ నగర్, సన్నాస్ నగర్, సన్నాస్ నగర్. అది సన్నాస్ నగర్ కాదురా, సనత్ నగర్, సనత్ నగర్. మీ అయ్యాపూర్, మీ అయ్యాపూర్, మీ అయ్యాపూర్ కదా అది, మీ అయ్యాపూర్. పుండాకోర్, పుండాకోర్, కొండాపూర్, పుండాకోర్. కొండాపూర్ రాది. సారీ, జనం మంది ఎక్కువైంది, ఎట్లనే ఉంటుంది. సార్, ఈ ఆటో ఎక్కడికి వెళ్తుంది? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నేను సూర్య పెట్టాలి సార్. ఈ ఆటో ఉప్పలు వెళ్తుంది. రే రే, ఉప్పలు వెళ్తే బోల్ దొరుకుతా ఎక్కువ. కస్టమర్ సూపర్. దిగి అటు పోతుండ్రు. అరే అది వెళ్తున్న స్పీడ్ ఏంటి, నువ్వు పాడుతున్న పాట ఏంటి? ఫస్ట్ గేర్ లో పోతే ఇట్లానే పోతే, ఫోర్త్ గేర్ వస్తే అసలు పోదు బండి. సరే పోనీ. హలో ముసుకొని ఎక్కువ రెడీ రే. అరే రే, జూబ్లీ చెక్ పోస్ట్ వచ్చింది రా బాయ్. ఎక్కడికి వెళ్ళాలరా? ఇక్కడికి తుప్పాలి. ఇప్పటిదాకా హైవే లో లారీ వెళ్తుంటే అందరూ ఆటోలు వెళ్ళేది. ఆటోలో లారీ పడుతుంది. పిచ్చి పిచ్చి చేసేలేకు మా కస్టమర్ కొడుతున్నా. నువ్వు ఎక్కువే రెడీ.
రెడీ 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 కూర్చోవే కూర్చో. అరే చూపి ఎందుకు ఉప్పలు వచ్చిందా? కాదు, ఫిలిమినార్ అప్పొచ్చింది, ఫిలిమినార్ అప్పొచ్చింది. ఒరే పందిరా తింటున్నావేరా, దిగి ఆటో ఆట తొయ్యు. వాడు కస్టమర్ 20 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాడు. సరే తొయ్ ఉప్పలు 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 ఉప్పలు. తోసేసింది, రండి రండి. అరే నన్ను గుంజుకోవాలి రే, ఆటో క్రాష్ పోతుంది. అది పోనీ 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 పోనీ. అరే పోలీసులు వచ్చారు, ఒక్క నిమిషం. ఎవరు డ్రైవర్? ఎవరు దానిలో? ఇదేనండి డ్రైవర్. లైసెన్స్ లేచారు చేపిస్తా సార్, లైసెన్స్ లేచారు చేపిస్తా సార్. మినిస్టర్ కొడుకు కదా వీడు. నేనే. అరే నీకోసం 24 గంటల నుంచి తిరుగుతున్నావురా, ఎక్కడ పోయారావు నువ్వు? నేను ఇలానే కూర్చున్నా. ఎవరు తీసుకొచ్చారు నిన్ను? ఇన్విటర్ అక్కడికి తీసుకెళ్దాం, అక్కడికి తీసుకెళ్దాం. కిడ్నాప్ తీసుకెళ్దాం. కిడ్నాప్ చేస్తున్నా సార్, జైలు లేని సార్ వీళ్ళని. హలో అజీబ్ తీసుకురండి, ఆ కిడ్నాపర్ మినిస్టర్ కొడుకు దొరికాడు, చెడిపోయిందా? మళ్ళీ ఎలా సార్ ఇప్పుడు? ఆటోలు తీసుకెళ్దాం. హైదరాబాద్ సంతోష్ నగర్ యాదగిరి. కస్టమర్ లేరు, మీరు కూడా అరవచ్చుగా. ఏ ఉప్పాలు 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 ఉప్పాలు. నారాయణగూడ 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 ఆర్టీసీ క్రాస్ రామ్నగర్. ఏ పోనీ అయ్యా, కొంచెం ఆరా, ఇట్లా పట్టుకో. అడు పోనీ, అటు ఉంటుందిరా అటు ఉంటుందిరా. ఏ ఎల్లుడు పైసలు తీసుకొచ్చి ఇచ్చేవా? ఉప్పలు 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 ఉప్పలు. బాబు గారు ఎలా అనిపించింది చలాకీగా చేసిన వెళ్ళు స్క్రిప్ట్? బాగా ఎంటర్ చేస్తారు, గుడ్. గబ్బర్ సింగ్ ఎంట్రీ ఇచ్చినా కూడా అక్కడ కామ్ గా కూర్చున్నాడు, ఎవరది? జడ్జ్ అమ్మా. అంటే న్యాయ నిర్ణేత. తెల్లడి చెప్ప. మన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చివరిలో 10 మార్కులు బోర్డు ఎత్తేది ఆయనే. గబ్బర్ సింగ్ కూడా మార్కులు ఇస్తారా? మా రూలింగ్ ఆయనే. నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి. బాబు బాబు అని నన్ను ఫీల్ అంటావా? ఏం ఫీల్ అవుతారు? ఇప్పుడు అన్న వరుణ్ బాబు, నాన్న నాగబాబు, బాబాయ్ కళ్యాణ్ బాబు, పెదనాన్న రికార్డులకే బాబు. ఇంత మంది బాబుల మధ్యలో పెరిగిన మీరు బాబు అంటే తప్పే ఉంది. ఆయన అన్నది మా బాబునే కదా, తప్పులేదు. మాట్లాడండి, ఏం తప్పు చేశారు? ఏం మాట్లాడమంటారు? అడేమో రాస్తా కదా, మీరు అరిచినప్పుడు మాత్రం భయపడమన్నారు అంతే. ఏంటది? మీరు వచ్చాక నాకే లేవమ్మ, ఇంక వాళ్ళకేమో రాస్తాను. మమ్మల్ని పిలిపించరా, మా జబర్దస్త్ గ్యాంగ్ మొత్తం వస్తుంది. పిలిపించరా, రాకెట్ రాఘవా. ఆశా చాక్లెట్ అంటున్నాడు, ఈడ ఆడర్లు ఏంటి? వీళ్ళని విడిపించడానికి వచ్చావారా? అమ్మా, ఎంతవరకు నాన్నగారే మమ్మల్ని రానలేదు. అంత తొందర ఏంటి? రాఘవ అనే లోపే నువ్వు నన్ను రా దగ్గర ఆపేసి నేను నిన్ను రా అన్నానంటే ఎలా ఎలా రా? అదిగో మళ్ళీ రా అన్నారు, చూసారా మీరు? రాఘవ అన్నివ్వ నన్ను. నువ్వు నాటిన విత్తనం చెట్టు అయిందమ్మా. బాబు నేను SSLC పాస్ అయ్యానమ్మా. ₹10 కట్టమని అడిగారమ్మా. మీ చిన్నప్పటి నుంచి ఒక్కో జాకెట్ కుడుతూ ₹10 దాచానన్నా. రంగారు ఇంట్లో పని కుదిరింది, పద్దులు రాయమని. నెలకి జీతం ఎంత అని అడగవే? ఎంత నాన్నా? ₹30 ఇస్తారన్నారమ్మా. నాకు ఆ బీర్ ఫ్యాక్టరీలో బీర్ సీసాలు మోసే పని దొరికిందమ్మా. జీతం ఎంత నాన్నా? ₹75. ఇక మన కష్టాలు తీరినట్టే అమ్మా. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లె పువ్వ. వీళ్ళో వీడు వాణిశ్రీలో ఫీల్ అవుతాడండి ఆ రోజుల్లో, రాణిశ్రీగా. ఆ అమ్మాయిని ప్రేమించింది నువ్వు కాదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చింది నువ్వు కాదు, చెట్టంతా పుట్టంతా తిప్పే అమ్మాయిని నువ్వు కాదు. చలికాలంలో చలి వస్తుంది, వానాకాలంలో వాన వస్తుంది, ఎండాకాలంలో ఎండ వస్తుంది, కానీ అన్ని కాలాల్లో ఫ్రెండ్ వస్తాడు. సూపర్ మెసేజ్. మార్నింగ్ మెసేజ్ పెట్టాను, వచ్చిందా? చాలా బాగుందండి. ఫ్రెండ్షిప్ మీదండి. ఒక 10,000 ఉంటే సర్దండి సార్. అబ్బే కష్టం అండి, బాగా టైట్ గా ఉంది సార్. మరి ఫ్రెండ్ అన్నారు మెసేజ్ పంపిస్తాం, 10,000 అట్టేస్తాం. మెసేజ్ ఎందుకు పంపించావు? అరిస్తే 10,000 వస్తాయా? మెసేజ్ ఎందుకు పంపించావు? ఏంటండి అలా అరుస్తారు మీద?
అది ఈడే సార్ ఆ మెసేజ్ పంపించింది. చలికాలంలో చలి వస్తుంది, వానాకాలంలో వాన వస్తుంది, ఎండాకాలంలో ఎండ వస్తుంది, అన్ని కాలాల్లో ఫ్రెండ్ వస్తాడు. ఫ్రెండ్స్ మీరు నాకు కూడా ఫ్రెండ్ సార్. 10,000 అడుగు. ఒక 10,000 ఉంటే ఎవరా ఫార్వర్డ్ మెసేజ్ ఎందుకు పంపిస్తావు? ఫోన్ ఎంత పెట్టి కొన్నాను తెలుసా? నిండిపోతుంది రా మెమరీ మొత్తం. ఆయన పంపారు. ఆయనకి ఎవడు పంపించాడు? ఆయనకి నాది పంపించారు. అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు. ఎందుకు పంపించారు? పంపించారు ధర్మవాడు పంపించాడు. ధర్మబాబు గుణపత్తు నేను భూమికి బొక్కెడితే ఎలా ఉంటుంది? ఎలాక కన్నం దావినట్టుంటది. ఐదెందుకు ఈ హాఫ్ టికెట్? ఒక నలుగురితో తన్నులు తింటే దోషం పోయి నాకు పెళ్లి అవుతుందని చెప్పి ఒక సిద్ధాంతి చెప్పాడు సార్. డోంట్ వరీ జీవన్, ఇంతమంది ఈనుంటున్నారా ఎవరు? అంటే అందరు వచ్చి కొడతారు. నేను ఏ మగాడైనా తన భార్య ఒళ్ళో పడుకుంటే ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు చూడు పాపం పడుకున్నట్టున్నాడు. పడుకో నువ్వు, నేను వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకుని వస్తాను. కూల్ డ్రింక్ తీసుకు. పర్లేదు పడుకో. మీ ఈటీవీలో